ఇవాల పదకొండు గంటల ప్రాంతంలో చిలకలగూడ పోలీస్ స్టేషన్ కి విచారణ కోసం మాకు నోటీస్ జారీ చేస్తే అనుకున్న సమయానికి వచ్చి పూర్తి స్థాయిలో పోలీసులు కోఆపరేట్ చేశారు అన్ని వివరాలు ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాలు అందించడం జరిగింది పూర్తి స్థాయిలో వాళ్ళకి కోఆపరేట్ చేయడం జరిగింది ఈ భూ ప్రపంచంలో ఎక్కడైనా ఏ ఇన్వెస్టిగేషన్ అధికారైనా ఈ కేసును 15 నిమిషాల్లో విచారించొచ్చు కానీ ఉదయం నుంచి ఇక్కడి వరకు కావాలని పై నుంచి ఫోన్లు ఆయన ఒక క్వశ్చన్ అడుగుతాడు లోపడికి పోతాడు మాట్లాడొస్తాడు ఇంకో క్వశ్చన్ అడుగుతాడు లోపడికి పోయి మాట్లాడొస్తాడు ఇంకో క్వశ్చన్ అడుగుతాడు లోపడికి పోయి ఫోన్ మాట్లాడొస్తాడు ఈ రకంగా 4 గంటల పాటు టైం పాస్ చేశారు కేవలం తిమ్మార్ మల్లన్నను గంటల కమానం పోలీస్ స్టేషన్లో నిర్బంధిస్తే బయటి ప్రపంచానికి వాస్తవాలు తెలియకుండా దాచినోళ్ళమైతం అనేటువంటి ఒక కుట్రతోని ఈ కథ చేస్తా ఉన్నారు వాస్తవానికి ఇదే భారత రాజ్యాంగం ఈ మూఢ విశ్వాసాలకు మూఢ ఆచారాల నుంచి ప్రజల్ని కాపాడాలని కోరుకుంటది ఇవాల ఉంగరాలతోటి బటువులతోటి బతుకులు మార్తే అని చెప్పేటువంటి ఈ వ్యవస్థపైన అలా మారదు ఇది మారేది భారత రాజ్యాంగం ద్వారా మారుతదని చెప్పినటువంటి తిమ్మార్ మల్లన్నపైన కేసు పెట్టారు ఇయాలా కేసు పెట్టదలుచుకుంటే ఆ ఎవరైతే ఆ బాధితుడు పెట్టిరో ఏప్రిల్ నెలలో కేసు పెడితే మొన్న రాత్రి హడావిడిగా తీసుకొచ్చి అక్కడ 2 గంటల పాటు నిర్బంధం చేసి అక్కడ నోటీసులు సర్వ్ చేసి తీరా రెండే రోజులలో మా ముందుకు రావాలని చెప్పి మళ్ళీ నోటీస్ సర్వ్ చేశారు నాకు తెలుసు ఇందులో 100% పొలిటికల్ ఇంటర్ఫియర్ జరిగింది ఇందులో ఖచ్చితంగా దీని వెనక రాజకీయ నాయకులు పాపం ఆ పోలీసు వాళ్ళు వాళ్ళ ఇబ్బంది కాదు వాళ్ళ బాధ కాదు ఏం చేయాలనో అర్థం కాక తలలు పట్టుకునే పరిస్థితి ఉంది బయట ఓ పక్క వీళ్ళు లోపల వాళ్ళు మీద అధికారులు ప్రెషర్ కనీసం ఇంకో గంట సేపన్న కూర్చోబెట్టండి ఇంకో గంట సేపైనా కూర్చోబెట్టండి అని చెప్పి వాళ్ళకి ప్రెషర్ జరుగుతున్నట్టుంది నాకు తెలిసినటువంటి ఒక మాట ఎన్ని ప్రెషర్లు పెట్టినా ఎన్ని నిర్బంధాలు చేసినా ఎన్ని కుళ్ళు కుతంత్రాలు పన్నినా మీరు ఏమీ చేయలేరన్న విషయం చెప్తున్నా ధర్మం మా వైపు ఉంది మేము చట్టాలను గౌరవిస్తాం న్యాయస్థానాల ద్వారా మా హక్కులను పొందుతాం ఎల్లుండి అంటే 8 తారీఖు రోజు ఉదయం 10 గంటలకు మళ్ళీ ఇక్కడికి రమ్మని మళ్ళీ నోటీస్ ఇచ్చినారు అంటే ఉదయం వస్తే 10:30కి వస్తే సాయంత్రం దాకా కూర్చోబెట్టొచ్చు అనేది వీళ్ళకు ఉన్నటువంటి ఇంటెన్షన్గా నాకు కనిపిస్తూ ఉంది ఏం కేసు ఇది ఒకవేళ ఇలాంటి కేసులను విచారణ చేయాలనుకుంటే ఏసీపీ స్థాయి అధికారులు సిఐలు అందులో కూర్చొని ఉన్నతాధికారులు కూర్చొని ఒక చిన్న అంశం పట్ల ఇంతసేపు విచారణ చేస్తే మీ పోలీస్ స్టేషన్లో పెండింగ్లో ఉన్నటువంటి అంశాలపైన మీరు ఇంతగానం ఇన్వెస్టిగేషన్ చేయగలుగుతారా ఇది కావాలని ప్రజలను అవేర్నెస్ కాకుండా తీన్మార్ మల్లన్న గొంతు నొక్కేటువంటి ఒక కార్యక్రమం ఇప్పుడు చెప్తున్న బాతాల పోషెట్టి నా ఎంట్రు కూడా వీకలేవని ఇప్పుడు కూడా చెప్తున్నా నీ పతనాన్ని నువ్వు కోరి తెచ్చుకుంటున్నావు తీన్మార్ మల్లన్నను నిర్బంధించడం వల్ల పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం వల్లనో ఇంకేడనో చేయడం వల్లనో నువ్వేదో సాధించినా అనుకుంటున్నావు నేను జైలుకు పోవడానికి కూడా సిద్ధపడ్డాను బిడ్డ నిన్ను ఎట్లా వదిలిపెడతా అని చెప్పి నేను అడుగుతాను గుర్తుపెట్టుకో ఒక మాట గుర్తుపెట్టుకో ఇంతకు వడ్డీ చక్ర వడ్డీ కూడా మీకు అప్పచెప్తాం ఏ పోలీస్ వ్యవస్థనైతే నువ్వు దుర్వినియోగపరుస్తూ నిర్బంధాలకు ఉపయోగిస్తున్నావో ఆ పోలీస్ వ్యవస్థని నేను ప్రగతి భవన్లకేను గొర్రగొర్ర గుంజుకొచ్చి లోపటిస్తుందన్న విషయాన్ని మర్చిపోకు అలాగే ఇక చాలామంది అధికారులు చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నట్టున్నారు ప్రతి క్వశ్చన్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ 4 గంటల పాటు క్వశ్చన్ ఈ 4 గంటల పాటు క్వశ్చన్ చేసేటువంటి తీన్మార్ మల్లన్నను కాదు ఈ దొంగల ముఠాను క్వశ్చన్ చేస్తే ఈ రాష్ట్ర బడ్జెట్ అంత ఎట్టిపోయిందో తేలుతుంది ఇటువంటి చేయాల్సినటువంటి పోలీస్ అధికారులు అధికారులకు నొక్కి ఈ పోలీస్ వాళ్ళకు కూడా చెప్తా ఉన్నా కేసీఆర్ మీకు జీతాలు ఇస్తలేడు మా ప్రజలమిస్తున్నాం జీతాలం పన్నులు కట్టిస్తున్నాం మీరు కేసీఆర్ మాట విని మీరు కూడా ఎక్కడ కూడా ఇరుకొద్దు ఎక్కడ కూడా దారి తప్పొద్దు చట్టాలను గౌరవిస్తూ మీరు కూడా పనిచేయాలి అని చెప్పి మీకు కూడా సూచన చేస్తూ ఇంతతో అయిపోలే
ఇక్కడ ఎక్కడికంటే అక్కడికి తేల్చుకుంటాం ఏ ఆధారాలు ఇయ్యనో కోర్టుకు సమర్పిస్తాం ఖచ్చితంగా మీకు ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్తాం కోర్టులో తేల్చుకుంటాం ఈ అంశాన్ని ఖచ్చితంగా న్యాయస్థానాలు మాకు అండగా ఉన్నాయి కాబట్టి ఆడ ఖచ్చితంగా పోరాటం చేసి తెలుసుకుంటాం ఇవాల సోదరులు ఎవరైతే ఇక్కడి వరకు వచ్చిన్రో మీ అందరికీ తెలుసు ఇదే కాదు ఇంకా 8 తారీఖు రోజు ఉంటా చూడండి మీరు పొద్దున వస్తే రాత్రి దాకా కూర్చోబెట్టి వట్టిగానే కూర్చోబెట్టి ఇన్వెస్టిగేషన్ లేదు ఏమీ లేదు మీరు చూడురు ఏం చేస్తారో మీరు చూడురు 8 తారీఖు రోజు అసలు కథ ఉంటది ఖచ్చితంగా వీటిని తేల్చుకుంటాం న్యాయస్థానాల ద్వారా హక్కులు పొందుతాం ఇక్కడ న్యాయస్థానాలు లేకపోతే హరి గోసబెట్టేటువంటి వ్యవస్థ ఇదంతా ఏబిఎస్ కార్పస్ కూడా కొద్దిసేపటి క్రితమే మూవ్ చేయడం జరిగింది ఈ దవనకాండను ఆపడానికి హైకోర్టును ఆశ్రయించడం జరిగింది కొద్దిసేపటి క్రితమే ఖచ్చితంగా న్యాయస్థానాలపైన మాకు నమ్మకం ఉంది మా పక్షాన నిలబడతాయని చెప్పి ఈ పేదవాళ్ళ పక్షాన న్యాయస్థానాలు నిలబడతాయని పూర్తి విశ్వాసంతో ఇన్వెస్టిగేషన్కు పూర్తిగా సహకరిస్తాం ఇక ముందు ఎన్నిసార్లు పిలిచినా వస్తాం కానీ టైం పాస్ కథలు బంద్ చేయరని మాత్రం చెప్పగలరు కంప్లైంట్ వచ్చేసి ఆయన శర్మ ఎవరో ఉన్నారు కదా ఆయన లక్ష్మీకేశ్వర ఆయన ఆయన కంప్లైంట్ 22 ఏప్రిల్ నా కేసు పెట్టడం జరిగింది దాని నిమిత్తం నిన్నొచ్చి 3వ తారీఖు వచ్చి 41A నోటీస్ ఇవ్వడం జరిగింది పోలీస్ వాళ్ళు మనకి దాన్ని రెస్పెక్ట్ చేస్తూ దాన్ని కంప్లై చేస్తూ గ్లోబల్ పెట్టారా రెస్పెక్టెడ్ హెచ్ఓ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ముందు రావడం జరిగింది పొద్దున్న వచ్చి రిటర్న్గా మేము ఇవ్వడం జరిగింది సరే కూర్చోబెట్టి ఇన్వెస్టిగేషన్ చేశారు మల్లన్న గారిని మల్లన్న గారిని ఇన్వెస్టిగేషన్ చేశాక ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్ నడిచింది నడిచాక ఇంకొక నోటీస్ ఇవ్వడం జరిగింది ఇంకో 41A నోటీసు ఇదే కేసుకి నిమిత్తం ఏదైతే మల్లన్న గారు ఎక్స్ట్రాక్షన్ చేశారనేది ఎలిగేషన్ దీనిలో దీని నిమిత్తం ఇంకోసారి మళ్ళీ రమ్మని చెప్పి డేట్ అపియర్ బిఫోర్ మీ 3 డేస్ ఆఫ్టర్ ది సర్వింగ్ ఆఫ్ దిస్ నోటీస్ 8వ తారీఖు మళ్ళీ వచ్చి మా ముందు మీరు ఉండాలని చెప్పడం జరిగింది సరే న్యాయపరంగా హైకోర్టు మనకి ఇచ్చిన హక్కుల పరంగా మనం ఏ విధంగా అయితే ముందరపోతామో దీన్ని ఛాలెంజ్ చేస్తాము